ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం మన హరివాస్తు ఛానల్ కి సంబంధించినంత వరకు మనం స్థాపత్య వేదకు సంబంధించిన ఏవైతే కండిషన్స్ ఇంప్లిమెంట్ చేస్తామో ఈ స్థాపత్య వేదంలోని కొన్ని రహస్యాలను ఇంప్లిమెంట్ చేస్తూ మనం హైదరాబాద్ లో మనం ఒక చతుర్ముఖ శాల దీనిని మాండువా హౌస్ కూడా మీరు అనొచ్చు దీనిని మనం ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కసారి వ్యూ చూడండి. మనం ఇప్పుడు కరెక్ట్ అక్యురేట్ సెంటర్లో నిలబడ్డాం. సో సెంటర్లో నిలబడితే ఇక్కడ చూడండి ఒకసారి, ఇది యాక్చువల్ మెయిన్ సెంటర్ డోర్ అనమాట. ఇది యాక్చువల్ మెయిన్ సెంటర్ డోర్. మళ్ళీ ఇక్కడ చూస్తే మీకు దక్షిణం డోర్, మళ్ళీ ఇక్కడ చూస్తే పడమర డోర్, మళ్ళీ ఇక్కడ చూస్తే ఉత్తరం డోర్. సో దీనికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ అనేది కంప్లీట్గా అయిపోవచ్చింది. సో మనం ఇచ్చిన కొలతలు అక్యురేట్గా వస్తున్నాయా లేదా, సో ఇది క్రాస్ చెక్ చేయడం కోసం మనం ఫైనల్ విజిట్ ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో ఇందులో మనం క్యాలిక్యులేషన్ చూస్తున్నాం. టేప్ అక్కడ ఉందా, ఇక్కడ ఉందా, ఇక్కడ ఉంది కదా. సో పట్టుంది అక్కడ సో ఫైనల్ మనకి ఏదైతే క్యాలిక్యులేషన్ వస్తుందో, ఇది చతుర్ముఖం కాబట్టి మనకు 1:1 ఉంటుంది అనమాట. సో 71 feet 3 inches 1/16 మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ తీసుకుంటున్నాం. సో సేమ్ క్యాలిక్యులేషన్ 4 sides తో మనకు రావడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే మనం ఫినిషింగ్ వర్క్ తీసుకుంటామో, ఫినిషింగ్ వర్క్ సంబంధించి మొత్తం గోడలు కట్టేస్తాం కాబట్టి అది నాట్ పాసిబుల్. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి చిన్న హోల్స్ ఏర్పాటు చేస్తాం. ఇక్కడ చూడండి ఒకసారి అబ్జర్వేషన్, ఇక్కడ చిన్న హోల్ ఉంది కదా. సో ఇక్కడి నుండి ఈ వైర్ వచ్చేసేసి మళ్ళీ నెక్స్ట్ రూమ్ నుంచి మళ్ళీ ఒక చిన్న హోల్ తీసుకొని మళ్ళీ వెస్ట్ వైపు కంటే సౌత్ వైపుకి ఈ పైప్స్ వెళ్తున్నాయన్నమాట. సో మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇట్లా టోటల్ ఎండ్ టు ఎండ్ వరకు మనకు ఈశాన్యం నుంచి ఆగ్నేయం వైపు, ఈశాన్యం నుంచి వాయువ్యం వైపు, ఆగ్నేయం నుంచి నైరుతి వైపు. సో ఈ విధంగా కంప్లీట్ పిన్ టు పిన్ మొత్తం కోర్ కటింగ్ చేసి ఇక్కడ నుంచి, ఇది మనం ఇప్పుడు ఏ రూమ్లో ఉన్నామంటే వాయువ్యం. సో ఇక్కడ నుంచి ఒకసారి అబ్జర్వేషన్ చేయండి, టోటల్ ఎండ్ టు ఎండ్ మనకు ఫైనల్ ఫినిషింగ్ అనేది క్యాలిక్యులేషన్ తీసుకోకపోతే 100% మనం చెప్పిన కొలతలు రాకపోతే రిజల్ట్ అనేది 100% ఉండదండి. కాబట్టి మనం ఇచ్చిన క్యాలిక్యులేషన్ కనుక ఖచ్చితంగా మనం తీసుకోగలిగితే రిజల్ట్ అంటే రిజల్ట్. ఇది చూడండి ఒకసారి. సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో నేను 100% పెడతానండి. సో మీరు అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి. సో క్యాలిక్యులేషన్ ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాం. సో దీని యొక్క ఫుల్ వీడియో పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు ప్రతి పాయింట్ చూడాలి. క్యాలిక్యులేషన్ తీసుకోవడంలో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, కట్టిన ఇంటికి మనం లోపల ఇక్కడ గోడ కట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం సింపుల్గా ఏం చేస్తామంటే ఇట్లా కోర్ కటింగ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. సో ఎవరికైతే పాసిబిలిటీ ఉంటుందో వాళ్ళు చేసుకోవచ్చు, పాసిబిలిటీ లేకపోతే ఏం చేయలేదు. ఓకేనా? సో ఈరోజు ఒక కొత్త పాయింట్ మీరందరూ నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.